शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना ना भूलें। ఎవరిదా కారు? లోపల ఉన్నది ఎవరు? తన బాస్. చెప్పాను కదా ఆఫీస్ లో పార్టీ ఉందని, మర్చిపోయావా? గుర్తుంది కానీ. కానీ ఏంటి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఒక వయసులో ఉన్న అమ్మాయి ఇంటి నుంచి బయట అర్ధరాత్రి వరకు ఊరంతా తిరిగి వస్తే ఎవరు సులువుగా తీసుకుంటారు? నేనే ఊరు తిరగలేదు, ఆఫీస్ లో పార్టీ ఉంది. నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉందా? ఓహో, నీకెంత చెప్పినా అర్థం కాదు. వెళ్ళి నిద్రపోవాలి, రేపు ఆఫీస్కి వెళ్ళాలి. నేను కూడా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను, నాకంతా తెలుసు. 3 నెలల్లో ఎలా ప్రమోషన్ దొరుకుతుందని. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, నేను బాగా పర్ఫామ్ చేసిన వల్లే నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఏది ఎలాగో, దీని తర్వాత నువ్వు అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చావనుకో, నేను అస్సలు తట్టుకోను. నేనే ఇంకా తట్టుకోలేను, మీకు నా పైన ఈర్ష్యగా ఉంది కదా. ఒక తల్లి కూతురు మీద ఈర్ష్య పడుతుందా? నేను 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, ఇంతవరకు నన్ను ఎవరు తప్పుగా చూడలేదు. అందరి దగ్గర మర్యాదగా నడుచుకున్నాను. నువ్వు కూడా ఊరు వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి తప్పుగా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకు. నేను చెప్పింది అర్థం చేసుకో. నేను ఎప్పుడు నీ మంచి కోరి ఆలోచిస్తూ ఉంటాను. ఎప్పుడు చూడు, బయట వాళ్ళు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారా? ఇది నా లైఫ్, ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నా లైఫ్ ని డిసైడ్ చేయడానికి వాళ్ళందరూ ఎవరు? ఏమైంది, పొద్దున్నే అప్సెట్గా ఉన్నావు, ఏమైందో నాకు చెప్పు. ఏం లేదు, నిన్న రాత్రంతా సరిగా నిద్రలేదు. అయితే ఓ పని చేయి, వచ్చే నిన్ను సూపర్గా చూసుకుంటాను. అయితే మన అమ్మ? అమ్మ? ఆవిడెందుకు మన మధ్య? ఎప్పుడూ ఇంతే. నేను షిఫ్ట్ అవ్వాలని ఆలోచించాను, పీజీ లేక రెంట్, ఏం చేయాలో తెలియట్లేదు. సరే, మే కమ్ ఇన్ సార్. కమ్ ఇన్. ఓ విజయ్. హాయ్ సార్. స్నేహ, విజయ్. మా ఎండి గారికి చుట్టం, ఇక్కడ పనిచేయడానికి వచ్చారు. హలో. విజయ్కి ఏం చేయాలో చూపించు స్నేహ. విజయ్, నీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి అడుగు. యా షూర్ సార్, థ్యాంక్ యూ. స్నేహ, ఒక్క నిమిషం. ఇవాళ ఆఫీస్ అయ్యాక మీట్ అవుదాం, అదే నీ అమ్మ ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేద్దాం. నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, నీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. అయితే రష్మి, మీ వైఫ్ మరి తన గురించి? ఇప్పుడు దాని గొడవ ఎందుకు నీకు చెప్పు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఈ మధ్య నా మాట విను, ఒకసారి ఆ ఫోన్ ఇలాగివ్వు. నన్ను ముట్టుకోకండి, నన్ను మీరు ఘోరంగా చూస్తారు. మీరు ఇంకెప్పుడు ఇలాగే ఉంటారా? అరే నా మాట ఒకసారి విను. ఈ రోజు నేను ప్రశాంతంగా ఉన్నాను, ఏమీ ఒప్పుకోను. నేను మీ బాస్ దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చూపిస్తాను. మీ బాస్కి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ ఇద్దరు ఏం చేస్తున్నారో తెలియనివ్వండి. ఇన్ని రోజులు ఎవరికి తెలియదు అనుకున్నారు కదా, ఇప్పుడు చూడండి. రష్మి, రష్మి, తను నువ్వు ముందు బట్టలేసుకో. ఆ వీడియో ఫోన్. అరే నేను అదంతా చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ముందు బట్టలేసుకో, వెళ్ళు. రష్మి, 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 ఇవాళ ఆఫీస్కి వచ్చి ఏదైనా ప్రాబ్లం చేస్తుందంటావా? నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వు అసలు టెన్షన్ పడద్దు, నేను రష్మిని ఎలాగోలాగా కన్విన్స్ చేస్తానులే. ఏం అవ్వదు, డోంట్ వరీ. కానీ ఒకవేళ? అరే ఏమీ లేదులే, నువ్వు వదిలే, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఓకేనా? మరి ఆ వీడియో? అది డిలీట్ చేసేస్తానులే. అబద్ధం చెప్తున్నారు. అరే స్నేహ, నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? నేను చూసుకుంటాను కదా, నేను అన్నిటినీ అడ్జస్ట్ చేస్తా. అరే రష్మి ఏమీ చేయలేదు, దానికి ముందే. తనకి ముందేంటి?
ఏవి లేదు. నేను బయటకు వెళ్ళి దాని కాళ్ళ మీద పడి ఆ వీడియోని అప్పుడే డిలీట్ కూడా చేసేశాను. నన్ను నమ్ము. అరే నన్ను నమ్ము, ఏమి అవదు. స్నేహ చూడు, ఇక మనం ఇంట్లో కలవలేం. ఏ హోటల్లోనో లాడ్జ్లోనో కలుద్దాం. వస్తావు కదా స్నేహ? నేను నిన్ను లవ్ చేస్తున్నా, నాతో వస్తావు కదా? హాయ్. హాయ్ అంటే స్నేహ, నేను క్లయింట్ డీటెయిల్స్ చూస్తున్నాను. అందులో నాకు చిన్న ఏమైంది? ఆర్ యూ ఓకే? టెన్షన్గా ఉన్నట్టున్నారు. ఓ, బాస్ ఏదైనా తిట్టారా? మీకు తెలుసు కదా మా అంకులే ఈ కంపెనీ ఎండి అని. చెప్పండి, డౌట్ ఏంటి? డౌట్ గురించి తర్వాత, ముందు మనం వెళ్ళి ఓ టీ తాగేసొద్దాం. మీ మూడ్ కూడా ఫ్రెష్ అప్ అవుతుంది. లేదు, బాగున్నాను. అరే రండి మేడం, చెప్పాను కదా మా అంకులే ఎండి అని. పద. సరే పదండి. చెప్పండి సార్. స్నేహ ఎక్కడ? స్నేహ మేడం విజయ్ సార్ తో బయటికి వెళ్ళారు. సరే నువ్వు వెళ్ళు. దీంట్లో నేను కొన్ని సర్టిఫికెట్స్ని పెట్టాను, ఇవన్నీ జాగ్రత్తగా డెస్క్ డ్రాయర్లో పెట్టు, సరేనా? అలాగే మేడం. నేను పిలుస్తాను. ఓకే మేడం. ఆ విజయ్ వల్ల నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా? నిన్న 2 గంటలు వెయిట్ చేశాను నీకోసం. నేను రానని మీకు ముందే చెప్పానుగా. నీకు ఆ విజయ్ మధ్య ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నేను విజయ్ చాలా మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్? నీలాంటి ఆడదానికి ఫ్రెండ్స్ ఎక్కడుంటారు? నీకు తెలిసిందల్లా అదొకటి మాత్రమే కదా. మీరు ఇలాగా మాట్లాడడం బాగాలేదు. చూడు, హోటల్లో రూమ్ బుక్ చేశా, ప్లీజ్ నాతో పాటు నువ్వు రా. రాకపోతే ఏంటి, నన్ను బెదిరిస్తున్నారా? బెదిరించట్లేదు, నీ చేతులు పట్టుకుని బతిమలాడుతున్నాను. అరగంట సేపు చాలు, రా, దయచేసి రా. నేను రాలేను రష్మి. మరి రష్మి అంటే, రష్మి ఏంటి? ఇంకోసారి రష్మి అన్నావు, అర్థమైందా? మళ్ళీ చెప్పు ఇప్పుడు. మనసు విరిగిపోయింది, ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల బెనిఫిట్ లేదు, అవన్నీ చెప్పు. ఇప్పుడు వాడు ఎండి బంధువు కదా, దొరికాడు కదా నీకు? ఆ దొరికాడు. అయితే నా పర్సనల్ లైఫ్ ని క్వశ్చన్ చేయడానికి మీరు ఎవరు? ఏం మాట్లాడుతున్నావే? ఈ కొటేషన్స్ అన్నిటినీ నువ్వు ఇప్పుడే రెడీ చేయి. ఇవాళ వర్క్ అయిపోయింది, నేను రేపు మార్నింగ్ వచ్చి చేస్తాను. రేపు క్లయింట్కి పంపాలి, ఇప్పుడే చెయ్యి, అర్జెంట్. నేను వెళ్ళాలి, నాకు పని ఉంది. ఈ పని చేసి తర్వాత వెళ్ళు. ఆఫీసులో కూర్చొని ఏం చించుతున్నావేంటి నువ్వు? ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆ విషయం గురించి ఎందుకు? అభినవ్ కావాలనే నన్ను టెన్షన్ చేస్తున్నాడు. నేను ఆఫీస్లో ఏ పని చేయట్లేదంటున్నారు ఆయన.
విజయ్, నువ్వు అంకుల్తో మాట్లాడచ్చు కదా. ఆయన దగ్గర అభినవ్ జూనియర్స్ ని ఎలా టెన్షన్ చేస్తున్నారో చెప్పు, మిస్బిహేవ్ చేస్తున్నారో చెప్పు. నేను మా అంకుల్తో మాట్లాడతాను, దానికంటే ముందు నీ మూడుని మార్చుకో. అభినవ్కి మన విషయం గురించి తెలిసాక అప్పటి నుంచి ఆయన ఇలాగే చేస్తున్నారు. విజయ్, అభినవ్ నా గురించి మీకు ఏవైనా చెప్పచ్చు, కానీ దయచేసి అది నమ్మకండి. అయితే మీ ఇద్దరి మధ్య అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు, ఎప్పుడు లేదు. అయినా ట్రై చేశారు, నేను కుదరదని చెప్పాను. నేను చూసిన దగ్గర నుంచి ఆయన నన్ను శత్రువులు చూస్తున్నారు. సరేలే, నేను ఆయనతో మాట్లాడతాను. దీని గురించా? వద్దు, ఇప్పుడు అవసరం లేదు. సరేలే, నువ్వేం టెన్షన్ అవ్వు కోకినా. ఇంకెప్పుడైనా అభినవ్ ఇలా చేయడానికి ప్రయత్నించాడంటే నేను వాడి సంగతి తెలిసేస్తాను. వాడికి మంచి గుణపాఠం నేర్పిద్దాం. నిజంగానా? మీరు నాతోనే ఉంటారా? హా, తప్పకుండా. విజయ్, నేను మళ్ళీ చెప్తున్నాను, అభినవ్ మీకు ఏవైనా చెప్పచ్చు, అది మీరు దయచేసి నమ్మకండి. హా, ఓకే మేడం, ఐ ట్రస్ట్ యూ అండ్ ఐ లవ్ యూ. స్నేహ, ఏమైంది, ఇంటికి వెళ్తున్నావా? అంతా ఓకేనా? ఏమైంది, ఏమైనా ఉంటే చెప్పు. అభిరావు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. వాట్? దానికి రీజన్ ఏంటంటే నేను సరిగా పనిచేయలేదని. ఆయన చెప్పిన మాట వినలేదంట. అసలు నేను ఎలా అలా చేయగలిగాడు? నువ్వు ఎండీ సార్ అంకుల్తో మాట్లాడచ్చుగా. అంకుల్ అఫీషియల్ టూర్ మీద 3 రోజులకి ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ఇలాంటి సమయంలో ఆయనతో ఫోన్ చేసి మాట్లాడితే బాగోదు. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. ఇలా చూడు, ఆయన తిరిగి ఇక్కడికి వచ్చాయని, ఆ తర్వాత ఆయనతో మాట్లాడతానులే. నేను నేను వదిలి ఉండలేను. నేను కూడా అంతే, కానీ ముందు నువ్వు పని చేయాలి. నువ్వు ప్రశాంతంగా అభినవ్తో మాట్లాడాలి, చూద్దాం ఏమవుతుందో. మన మధ్యలో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, ప్లీజ్ నన్ను జాబ్ నుంచి తీయకండి. నీ పర్ఫార్మెన్స్ అసలు ఏం బాలేదు, పైనుంచి కంప్లైంట్స్. ఈ డిసిషన్ నాది కాదు, హెచ్ఆర్ ది. ఇది అబద్ధం. నోరుమోయ్, నేను నీ బాస్ ని. పని మీద ధ్యాస లేదు నీకు, నన్ను అడుగుతావేంటి? పని గురించి కాదు, డిమాండ్స్ గురించి. మీరు చెప్పినట్టు నేను చేయలేదండి, నేను పనుల నుంచి తీశారు కదా. నోరు మూసుకొనుండు. ఇటు చూడండి, నాకే జాబ్ ఎంత అవసరం మీకు బాగా తెలుసు. నాకు బాగా తెలుసు, నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. నీకు ఇలాంటి జాబ్ దొరకడమే కష్టం. నీ దగ్గర ఎక్స్పీరియన్స్ లెటరు లేదు, 3 నెలల్లో నీకు ప్రమోషన్ వచ్చింది, దానికి నువ్వు నాకేం చేసావు? ఏం చేసానా? విజయ్ వచ్చాక నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు నువ్వు. వాడు నీకు బెటర్ ఆప్షన్ కదా, ఎండీకి బంధువాడు. స్నేహ, నువ్వు ఒక సెల్ఫిష్ వి, నువ్వు నన్ను యూజ్ చేసుకుని వదిలేసావు అంతే. మీరు కూడా నన్ను కావలసినప్పుడల్లా యూజ్ చేశారు కదా, నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ వసూలు చేశారు. ఈ రోజు ఆ విజయ్ గారు మాట్లాడేది నీకు బాగుంది, అర్థమైంది. మీరు నన్ను బెదిరిస్తున్నారా? బెదిరించట్లయితే అలర్ట్ చేస్తున్నాను, ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకో. ఇప్పటికీ నేను
నీ మీద ఎంతో ప్రేమతో ఉన్నాను. విజయ్కి ఈ విషయాలు ఏమీ తెలియవులే. జస్ట్ ఒక్కసారి, ప్లీజ్, జస్ట్ వన్ టైం. అసలు అబ్బినవ్ ఎలా ఇలా చేయగలిగాడా? నేను కావాలంటే ఆయన ఏమైనా చేస్తారు, నేను తీసుకెళ్ళిపోతానని బెదిరిస్తున్నారు, లేదంటే తనతో పడుకోమంటున్నారు. ఆయనకి గుణపాఠం నేర్పించాలి. విజయ్, నువ్వే చెప్పావు కదా అభినవ్ మనల్ని టెన్షన్ చేస్తే వాడిని ఊరికే వదిలిపెట్టినని, గుర్తుందా? ఇప్పుడు దానికి సమయం వచ్చింది, మనం పగ తీర్చుకోవాలి. వాడిని ఏమీ చేయకుండా మనమే చేయాలి. సరే, నువ్వు పని చేయి. నువ్వు అభినవ్ని పార్కుకు వచ్చేయమని చెప్పు, తర్వాత నువ్వు ఆయనకి నేను రెడీ అని చెప్పు. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? పనేంటి? ఇదిగో విను, నువ్వు నా గురించి విజయ్కి ఏమి చెప్పకూడదు. స్నేహ, నీకు ఆల్రెడీ ఆ విషయం చెప్పాను కదా, మన ఇద్దరి మధ్య ఉన్న విషయం ఎవరికి చెప్పనని. నేను నిన్ను లవ్ చేస్తున్నాను కదా, ప్లీజ్ నా మాట ఒకసారి విను. నేను విజయ్ని లవ్ చేస్తున్నాను, ఇంకెప్పుడు అలా రాను. ఒక్కరోజు రాత్రి వస్తే చాలు, నేను తర్వాత నిన్నేవి నా మాట చెప్తున్నాను కదా. స్నేహ, పద పద పద. పోలీస్? స్నేహ అంటే మీరేనా? అవును. మీరు 2 రోజుల క్రితం 14వ తారీఖు అభినవ్ని కలిశారు కదా, పైగా ఫోన్ కూడా చేశారు. దయచేసి అబద్ధం చెప్పకండి, నాకు అంతా తెలుసు. మీ ఇద్దరికి అఫేర్ ఉంది కదా, అభినవ్ భార్య రష్మి మీరిద్దరూ కలిసి ఉన్న వీడియో నాకు చూపించారు. నాకేమీ తెలీదు. మరి అసలైన దోషి ఎవరు? అభినవ్ని ఎందుకు చంపారో చెప్పండి. నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. హరి, ఏమైంది? నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? ఆ రోజు మా ఇంట్లో. ప్లీజ్ దీని గురించి ఎవరికీ చెప్పకండి. ఓ, అయితే నేను నీకు ఒకటి చూపించాలి. సరే, మీ అమ్మ ఇదంతా చూస్తే సంతోషపడతారు కదా, ఆమెకు కూడా అన్ని విషయాలు తెలియాలి కదా, తన కూతురు బయటికి వెళ్తే ఏం చేస్తుందని. నేను అభినవ్తో దీని తర్వాత అసలు మాట్లాడలేదు. అది నాకు కూడా తెలుసు, ఎందుకంటే నీకు విజయ్ దొరికాడు కదా, వాడు చాలా ధనవంతుడు కదా, నేను చెప్పింది కరెక్టేగా. మీరు ప్లీజ్ ఆ వీడియోని డిలీట్ చేయండి ప్లీజ్. డిలీట్ చేసుకో, కానీ ఎందులో ఉందని డిలీట్ చేస్తావు? చాలా చోట్ల ఈ వీడియోని సేవ్ చేశాను. నేను విజయ్ ప్రేమించుకుంటున్నా, మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఓ, నీలాంటి అమ్మాయిలు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారో తెలుసు. ఎప్పుడూ మీ కోరికల కోసం, మీకు కావాల్సిన డబ్బుల కోసం, ఈరోజు వీడితో రేపు ఇంకొకటితో ఆ తర్వాత ఇంకొకటితో. నీలాంటి అమ్మాయిల్ని ఈ సొసైటీలో ఏమంటారో తెలుసా? గోల్డ్ డిగర్. ఈ విషయం విజయ్కి తెలిస్తే నా రిలేషన్షిప్ పోతుంది. మీరు కావాలంటే డబ్బులు తీసుకోండి, ఎంత కావాలో చెప్పండి. నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? డబ్బు నేనే నీకు ఇస్తాను, కానీ ఒక కండిషన్. ఆ తర్వాత వీడియోస్ని డిలీట్ చేస్తాను. నువ్వు నాకు ఒకే ఒక పని చేసి పెట్టాలి, చెప్పు. ఓకేనా? దీనికి అభినవ్ మర్డర్ కి సంబంధం ఏంటి? అభినవ్ నన్ను పని నుంచి తీసాక నేను వెళ్ళి రష్మిని కలిశాను. అభినవ్ నన్ను పని నుంచి తీసేశారు, విజయ్తో ఇంకా కలవకూడదని అంటున్నారు. అది కాకుండా తనతోనే ఉండమని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్.
నేను నీ దగ్గర చెప్పాను కదా. ఏంటి? అభినవ్ ఎప్పుడు అందరి దగ్గర ఇలాగే చేస్తాడు. వాడు చాలా సెల్ఫిష్. నీలాంటి అమ్మాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేస్తాడు. వాళ్ళని యూజ్ చేసుకుని ఆ తర్వాత వదిలేస్తూ ఉంటాడు. కానీ ఒక సొల్యూషన్ ఉంది. నేను చెప్పినట్టు చేస్తే విజయ్ నీకే దక్కుతాడు. అభినవ్ని చంపే. నువ్వు ఈ పని కానీ చేశావంటే 10 లక్షలు ఇస్తాను నీకు. నీ వీడియోస్, ఫోటోస్ అన్నీ డిలీట్ చేస్తాను. ఎవరికి ఏమీ తెలీదు. ఆ తర్వాత నువ్వు నిదానంగా పెళ్లి చేసుకో. చెప్పు, ఓకేనా? అయితే 10 లక్షల కోసం మీరు అభినవ్ని చంపేశారు కదూ. అభిషేక్, స్టేషన్ కాల్ చేసి తిని అరెస్ట్ చేయడానికి టీముని పంపించమని చెప్పు. అభినవ్ని చంపడానికి మీకు సాయం చేసింది ఎవరు? అది విజయ్, నా బాయ్ ఫ్రెండ్. మీరు ఇప్పుడు నాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి. అది విద్య, తీసుకురండి. అమ్మా, అది ఆ